పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి గురువారం రోజు తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది దీని ప్రభావంతో ఇటు కోస్తా ఆంధ్రతో పాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ ఇంపాక్ట్ కనిపించ ఇంపాక్ట్ కనిపిస్తోంది సో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ అండమాన్కి సంబంధించి దక్షిణ అండమాన్ దక్షిణ అండమాన్ నుంచి పశ్చిమ వాయువ్య దిశగా ఇటు అల్పపీడనం కదులుతోంది ఆ ప్రభావం మీరు ఇక్కడ చూస్తున్నారు సో ఒక్కసారి ఏ ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది సార్ చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దీనికి సంబంధించి ఇది శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఈ తుఫానుకు మిచోంగ పేరు పెట్టారు సో అటువంటి పరిస్థితి ఈ క్రమంలో డిసెంబర్ ఐదున సాయంత్రం చెన్నైకు ఉత్తరాన కావలి సమీపంలో అతి తీవ్ర తుఫానుగా తీరం తీరం దాటే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అంతేకాదు ఈ నెల మూడున నైరుతి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా మారి తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఐదో తారీఖుకి అంటే డిసెంబర్ ఐదో తారీఖు సాయంత్రం కాకినాడ తీ సాయంత్రానికి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది తుపాను తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా ఈ తుపాను మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది సో దీని ప్రకారం డిసెంబర్ ఐదు ఆరు తేదీలో ఉత్తర కోస్తా కావచ్చు దక్షిణ ఒడిశా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇప్పటికే దీని ప్రభావం మనకి కనిపిస్తున్న పరిస్థితి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా దీని ప్రభావం ఉండే ఉండే అవకాశం ఉంది వచ్చే వారం రోజుల పాటు ఎటువంటి ఇంపాక్ట్ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అల్పబిడ్డ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే అల్పబిడ్డను తుపానుగా మారిన తర్వాత ఎటువంటి ఎటువంటి వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్య ముఖ్యం ముందుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానానికి సంబంధించి చూసుకుంటే కనుక వాతావరణ సూచన చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ హెచ్చరికలు అయితే జారీ చేయలేదు అట్ ద సేమ్ టైం దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది దీంతో పాటు రాయలసీమకు సంబంధించి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం కొన్ని చోట్ల ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ హెచ్చరిక జారీ చేయడం జరిగింది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇక పాటు వచ్చే వారం రోజుల పాటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కనుక అంటే ఈ రోజుకి చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ముందుగా మనం చెప్పుకున్నట్టు అటువంటి పరిస్థితి ఈరోజు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది అయితే ఈరోజు కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం నుంచి కావచ్చు లేకపోతే సాయంత్రం కావచ్చు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జ్వరలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది అలాగే రాయలసీమకు సంబంధించి చూసుకుంటే కనుక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇదే పరిస్థితి మనకి రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ హెచ్చరికలు దక్షిణ కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ మీద ఈ ప్రభావం కనిపిస్తుంది హెచ్చరికలు కూడా దక్షిణ కోస్తా ఆంధ్రాకి అలాగే రాయలసీమకు ఇచ్చిన పరిస్థితి వాతావరణ శాఖ ఇదే పరిస్థితి దాదాపు మనకి కంటిన్యూ అయ్యే ఒక అవకాశం కనిపిస్తోంది మరొక రెండు రోజులు కూడా ఇక అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎస్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఈ ఈరోజు మధ్యాహ్నం వరకు చూసుకుంటే కనుక అంటే అక్కడ ఎలా ఎలాంటి పరిస్థితి ఉంది తెలంగాణకు సంబంధించి అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఉరుములు కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇక అలాగే ఈ రోజు నుంచి రేపటి వరకు ఎటువంటి వర్ష ప్రభా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది అట్ ద సేమ్ టైం ఇదే పరిస్థితి రెండో తారీఖు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ రోజు వరకు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉరుములు మెరుపుడుతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది సో ఇది ఇటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి అయితే ఈ ప్రభావంతో ఒకసారి మిచ్చుడచ్చు ఇటు విశాఖపట్నానికి కావచ్చు లేకపోతే ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ ప్రభావం చూపిస్తే ఇది డైరెక్షన్ ఒకసారి ఇటువైపు చూసుకుంటే కనుక ఈ డైరెక్షన్ వైపు చూసు డైరెక్షన్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ ప్రభావం ఏ మేరకు మనకి ఏ మేరకు పడే అవకాశం ఉందో మనకి అర్థమవుతోంది ఒకసారి స్కైమేట్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్కైమేట్కి సంబంధించి క్లైమేట్కి సంబంధించి చూస్తే కనుక ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పటికే వాతావరణ ప్రభావం ఈ అల్పపీడనానికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్లో ఉందో ఇది ఇప్పుడు పశ్చిమ వాయువ దిశగా కదులుతోంది ఇప్పటికే రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర మీద ఈ ప్రభావం మనకి అనిపిస్తోంది సో ఇది ఇరవై ఎనిమిదో తారీఖు పరిస్థితి అంటే నిన్న పరిస్థితి ఇరవై తొమ్మిదో తారీఖుకి సంబంధం ఒకసారి ఇక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా తెలుసు తెలుస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఈ అల్పపీడనం ఈ ప్రభావం ఇప్పటికీ మనకి ఆల్రెడీ ఇటు ఆ ఆంధ్ర మీద కనిపిస్తుంది కానీ ఒకసారి పరిస్థితి చూస్తే కనుక ఈరోజు ఈ రోజుకి రాబోతు ఒకసారి మీరు పరిస్థితి చూడొచ్చు ఇప్పుడే దీని ఇంపాక్ట్ ఆల్రెడీ రాయలసీమ కావచ్చు ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర మీద కూడా ఆల్రెడీ దీని ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి అయితే రేపటికి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తుఫాను ప్రభావం అంటే తుఫానుగా మారే అవకాశాలు ఇక్కడ ఎందుకంటే బలపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్కసారి ఎలా ఉండొచ్చు అండి ఒకసారి మీరు చూస్తే కదా ఇక్కడ దాదాపు నలభై నుంచి డెబ్భై మిల్లీమీటర్ల వర్షపాతం అదే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఇంపాక్ట్ కనుక ఇక్కడ ఫుల్గా అదే ప్రభావం కంటిన్యూ అయితే సో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది దాదాపు రెండో తారీఖు మూడో తారీఖుని చూసుకుంటే కనుక ఆ ప్రభావం మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారి డైరెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఎందుకంటే బలపడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది బలపడిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత దగ్గరగా తీరానికి చేరుకు చేరుకుని వస్తుందో మనం చూడవచ్చు ఆ తర్వాత నాలుగో తారీఖు విషయానికి వస్తే కనుక నాలుగో తారీఖున దాదాపు రాయలసీమ మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ కాస్త ఉన్నప్పటికీ కూడా రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ బలపడి ఇదే డైరెక్షన్లో వెళితే కనుక ఐదో తారీఖు వస్తే ఐదో తారీఖు విషయానికి వస్తే కనుక కాస్త బలహీన పడే అవకాశం కనిపిస్తోంది కానీ ఆ ప్రభావం ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తోంది కాస్త తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని భావించాలి ఇంకా ఆరు తారీఖు కావచ్చు ఏడో తారీఖు కావచ్చు అప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తోంది అక్కడక్కడ అంటే భారీ వర్షాలు కురవపోయినప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం మాత్రం మనకి కనిపిస్తోంది సో అటువంటి పరిస్థితి ఈ దాదాపు పరిస్థితి మనకి ఎనిమిదో తారీఖు వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇది మొత్తంగా భారత వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తుంది రాబోయే వారం రోజుల పాటు మాత్రం దాదాపు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మూడో తారీఖు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముఖ్యంగా ఇరవై తొమ్మిది నుంచి మూడో తారీఖు వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ ఇచ్చింది ఏపీకి తుపాను మూపు పొంచుందా అంటే అవును సమాధానం వినిపిస్తోంది సో ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నాం మనం ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది ఆ అల్పపీడనం ఇప్పుడు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి గురువారం రోజు తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది దీని ప్రభావంతో ఇటు కోస్తా ఆంధ్రతో పాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ ఇంపాక్ట్ కనిపించ ఇంపాక్ట్ కనిపిస్తోంది సో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ అండమాన్కి సంబంధించి దక్షిణ అండమాన్ దక్షిణ అండమాన్ నుంచి పశ్చిమ బాహ్యవ్య దిశగా ఇటు అల్పపీడనం కదులుతోంది ఆ ప్రభావం మీరు ఇక్కడ చూస్తున్నారు సో ఒక్కసారి ఏ ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది సార్ చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దీనికి సంబంధించి ఇది శనివారానికి ఆగ్నేయ బంగాళాఖంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఈ మిచోంగ్ అనే పేరు పెట్టారు సో అటువంటి పరిస్థితి ఈ క్రమంలో డిసెంబర్ ఐదున సాయంత్రం చెన్నైకు ఉత్తరాన కావలి సమీపంలో అతి తీవ్ర తుఫానుగా తీరం తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది